మాట్లాడండి ప్లీజ్. రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము, అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది. ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి, మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇది చాలా అన్యాయం, తప్పు. వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్, నా ఫ్రెండ్స్, వదిలేయండి సార్. అందరూ అలాగే అంటారమ్మా. రాత్రి 1 గంటకి మొగతోడు లేకుండా ఆటోలో తిరుగుతే ఏమనుకోవాలి? కళ్ళుకి పాలకి తేడా, కంపు చూస్తేనేగా తెలీదా? అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు. ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి? ఉంటే ఎక్కడికి పోదు, పొద్దున రామా. ఇప్పుడు మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా? నా కూతురు లేదమ్మా. నాకు చెల్లెలు లేదు, ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు. హలో మిస్టర్, మాట జాగ్రత్త, మర్యాదగా చెప్తే మీ బుర్రకి ఎక్కడల్లా. నేనెవరు తెలుసా? పేపర్ రిపోర్టర్ ని. మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను, చూస్తారా? క్రై ప్లీజ్ గట్టిగా. పేపర్ లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు. ఎవరిది? కళ్యాణి, మై గాడ్, మీ ఎస్పీ గారి కూతురు. ఇదే కళ్యాణి ఇడియట్, మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు? మాకు తట్టలేదే. సెల్ ఫోన్ ఉంది కదా, మీ డాడీకి ఎందుకు చేయలేదు? కోప్పడతారేమోనని భయం వేసింది. ఎవరు ఎస్పీ గారి కాదయ్యా, ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది. మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి. బాగుంది, నువ్వు ఉన్నావు. పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా? ఏమయ్యా, ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే, ఒక్కటి పేలినా మీ పని గల్లంతే. బదిలీ కోసం ట్రై చేస్తున్నా. ఏ ఊరు బదిలీ కావాలే? దుమ్ములగూడెమా, కొయ్యలగూడెమా, అండమాన్సా? ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు. వద్దులే కళ్యాణి, డాడీకి ఫోన్ చేయి. బాగుంది, చాలా బాగుంది. నీకన్నా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా? అది పెళ్ళైన తొలిరాత్రి. మా ఫ్రెండ్స్ అండి, కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాన్తో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమి విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలా స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుంది. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాన్నాయన. అవును రాధ, అందం సంతోషం, దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడపీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా?
ఒక్కసారి సింహంలా లంహించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశారు. ఓహో, మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట అన్నట్టు. బావంటే ఎవరు? అక్కమొగడా అత్తకొడుక అన్నట్టు నీకు అక్కలు లేరుగా. ఊవంటే ఉన్నట్ట లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట అతను పుచ్చుకున్నట్ట. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒక వేలు పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట. నట్టు లేదు బొట్టు లేదు, పొండి. రాక్షసి అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక? ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ. పెళ్లైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట, మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్తా కాబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపసరుగుంటే ఇంక మన వకీలమ్మ గారు ఎంత చేపాసుకుంటుందో. ఖర్చు అవుతుంది మరి. అయితే పని చూడ ముందు రావా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి. అమ్మగారు మీరెవరు? నా పేరు అత్తగారు ధర్మారావు అండి. గెట్టినోళ్ళు అందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి. కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాయిద్యాల కోసం 5 ఎకరాలు మాగాని 2 మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి. ఏంటండి అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారు మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. సిరినవ్వుకి ఆయన ముక్కుసూటి మనిషి కదండి. ఆ చెప్పులు ఊర్లో పెట్టానికి ఆయన దగ్గర పెట్టానండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి. కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి, ఎండిపోయిన కందపిల్లక ఎలకలా కొంత కానీ ఎందుకంత కేసు. ఈరి శైలో ఈ కంద నాటారండి. అది తీగపాకి పక్కోరు శైలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. ఆరిశైలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మనసేలో కదా. అయినా దుంప ఆరిశైలో కాసింది కదా. ఆరిశైలో కాసింది కానీ మనసేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకు బాకు ఎగిరి ఆరికి చెయ్యి తగిందండి. వీరి మీద కేసు ఎత్తారండి. వీరికి అర్రీసిరారండి, ఆరి కాలిరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే వీరిదే తప్పు? అయి ఉండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదా అండి, తీర్పుకి తిరిగి ఉండదు. కాలిరగొట్టింది వీరేం తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంత అయినా ఫీజు ఎంత అయినా పర్లేదు. అందులో 10% తమరు కమిషన్, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి. మరి నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నడరండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు? పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు. డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తారు. దీంట్లో తేడా ఉంది, దేవుడికి కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐ ఆమ్ ఆల్ ఇన్ ఆల్.
మరి ఆ సంగతి చెప్పరా నా దగ్గర కంద కేసే కదా 100 కేసులు గట్టిగా రోకు ఆయన కంట్లో పడ్డా ఉంటే భస్మం అయిపోతాం కోర్టు దగ్గరికి రా అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం కూర్చో ఏంటండి అయ్యానా ఇది ఎంత 200 ఒరే ఇదిగో 400 ఎందుకు ఇషా రోకు భయానే మాలి ఇదిగో నాయన నీ 200 ఉంచుకో అదేంటది ఈ 200 అయి ఉంచుకో నువ్వు నడవరా అటు కాదు ఇటు